గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అంటుంటే, మరో పక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన బాగుంటే మరో ఛాన్స్ ఇవ్వమంటున్నారు. అదే మరో పక్క చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమంటుని అడుగుతున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇదే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. సో ప్రజెంట్ మనం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాం. 2024లో సీఎం ఛాన్స్ ఎవరికిస్తే బాగుంటుందని ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 2024లో సీఎం ఛాన్స్ ఎవరికిస్తే బాగుంటుంది అంటారు సార్? ఓకే, ఎవరికి ఇస్తారు అని చెప్పే కన్నా ఏ క్వాలిటీస్ ఉన్న మనిషి చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అన్నది ఆలోచన చేయాలి మనం. మనిషి మీద, లేకపోతే కులం మీద, లేకపోతే రిలీజియన్ మీద తీసుకునే పాత పద్ధతులు మనం మార్చుకోవాలి. ఇప్పటికీ మనం అదే ఆలోచన, చదువుకున్నోడు దీర్ఘకాలంగా ఆలోచించడం లేదు. లాంగ్ టర్మ్ మనకి ఏంటి బెనిఫిట్ అవుద్ది అందా ఆలోచించడం, అది ఇంప్రూవ్ చేసుకోవాలి. నెంబర్ వన్, మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? ప్రజల్ని శక్తివంతులు చేయడం. ప్రజల మటుకు ప్రజలు 4 చేయగలగాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది పెరగాలి. ఇప్పటికీ మనలో అందరుండి ఏదో ఉద్యోగం వస్తే చాలు, ఉద్యోగంలో గడిపేద్దామని ఆలోచిస్తున్నాం తప్పించి మనం 4 ఉద్యోగం ఇద్దాం అన్నది ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదంటారా? వరస్ట్ అండి, అసలు పరమ వరస్ట్. అసలు పవన్ కళ్యాణ్ ఇస్తారైతే 100% బెటర్. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అభినందిస్తున్నాం అంటున్నారు కదా, మరి ఎందుకు వరస్ట్? ఎవరు సార్ ఇస్తున్నారు అయినా సంక్షేమ పథకాలు? ఉన్న వాళ్ళకే వెళ్తున్నాయి, కానీ లేని వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు అసలు? ఎవరికి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఎవరు వస్తే పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది. 2024లో ఎవరు సీఎం ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే చాలా బాగుంటుంది అని మా ఉద్దేశం. ఎందుకు ఏంటి అని అడిగి అక్కర్లేదు, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వ్యవహారం చూస్తున్నాం. మొక్కలు పాతారు కాబట్టి ఫలాలు అందుకోవాలంటే ఈయనే ఉండాలి. ఈయన కాదని వేరే వాళ్ళని వేశారనుకోండి, ఉన్న మొక్కలు పీకెత్తారు కాబట్టి మళ్ళీ వ్యవసాయం కొత్తగా మొదలెట్టాలి. ఆ బీటీ విత్తనాలతోటి మీకు మొలకలు రావు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ విధానమే. అంటే ఒక యాంగిల్, రైతు యాంగిల్లో చెప్తున్నాను నేను, ఈ ఫలాలే మళ్ళీ వాటికి అయ్యే మొలిచి వాటికి అయ్యే ఎదిగేలాగా ఈ వ్యవహారం బాగుంటుందని నా ఉద్దేశం. కొన్ని పార్టీలు అయితే అభివృద్ధి జరగట్లేదు అది అని చెప్పేసి అంటున్నారు. ఏపీలో అసలు డెవలప్మెంట్ లేదు, ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పేసి కొన్ని పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఆ విమర్శ చేయడం అనేది అసలు నిజమైనటువంటి యువతల క్యాండిడేట్కి అభివృద్ధి ఉందని నేను చెప్పడం. ఆ విమర్శ ఎంత ఎక్కువ ఉంటే అంత పవర్ఫుల్గా యువతల జగన్మోహన్ రెడ్డి అంత బలంగా ఉన్నాడని అర్థం. అందులో అసలు ఎటువంటి డోకా కూడా లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా, వైద్యం పరంగా ఎవరైనా టచ్ చేశారంటే వాళ్ళు గ్యారంటీగా మళ్ళీ వాళ్ళకే ఓటేసి తీరతారు ఎన్ని చెప్పినా, అందులో సందేహం లేదు. ఎందుకంటే దున్నపో తినిందంటే దూడను కట్టేలా అనేటువంటి వ్యవహారంతో ఉన్న కొంతమందికి దున్నపో తీంతదా లేదో తెలియని వాళ్ళు చెప్పే కామెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే మనకి ఎంత విజ్ఞత ఉన్నది, మనం ఎంత ఆలోచించుకోగలుగుతున్నాం అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకున్నా, అయితే ఏ పార్టీ చూసుకున్నా సార్, 175కి 175 సీట్లు కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి అన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు ఉంటాయి. 175 వై నాట్ అన్నాడు ఆయన, ఎందుకు రావు అన్నాడు అంతే. అంటే వస్తాయి అనలేదు, ఎందుకు రావు అనే ప్రశ్నించాడు. నిజంగా చూస్తే కనుక రావచ్చేమో, అందులో సందేహం లేదు. అది జ్యోతిష్యం చెప్పలేం కదా మనం, గవలేసి లేదంటే అందరూ అలాగే అంటారు. ఎందుకంటే 2 బీజేపీ ఇవాళ పరిపాలన చేస్తుంది కదా, అలాంటిది ఈయన గ్రాఫ్ ఎలా ఉందంటే ఇంచుమించు 70 యాంగిల్లో ఉంది. ఒకటిగా వచ్చాడు, ఇలాగ ఇంతమందిని పోజేశాడు, ఇంచుమించు 50+ ఓట్ బ్యాంక్ సంపాదించాడు, అది చాలా కాన్ఫిడెంట్గా ఉంది, దాన్ని కాపాడుకుంటున్నాడు. అది నిజంగానే రాబోయే రోజుల్లో విజయానికి పునాది అవుద్ది. ప్రజలకు మంచి చేసే పార్టీ ఏదైతే అది మంచిదే, అది చేస్తుందని ప్రజల్లో మార్పు రావాలి. ఎవరు మనకి వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రజలు ప్రశాంతంగా
జీవించడానికి అవకాశాలు ఎవరు వస్తే బాగుంటుంది అని ప్రజలు వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకొని వాళ్ళు ఆలోచించుకొని ఏదైతే మంచిది అనుకుంటే మనం రోడ్డు మీద వెళ్తాం. ఒక పద్ధతిలో వెళ్ళి ఒక ఫుట్పాత్ రోడ్డు మీద బస్సులు వెళ్తేనే మనం ఫుట్పాత్లో నడవాలి. అలా నడిస్తే ఒక పద్ధతి అది. దానివల్ల ఏంటంటే ఏ యాక్సిడెంట్లు అవ్వవు. నేను ఏదో అలాగే వెళ్ళిపోతాను, రోడ్డు మించి వెళ్ళిపోతానంటే యాక్సిడెంట్లు అవుతాయి. అదండి మన స్వయంకృత ప్రదాతం కదా. అలాగే సీఎం అవరస్తే బాగుంటుంది అంటారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 1 ఇయర్ టైం ఉంది కదా, ఇప్పుడే మనం అది మనం చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? అసలు ఇప్పుడుదాకా చూసారు కదా మీరు, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అలాగ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి వ్యతిరేకత ఉండొచ్చు. ప్రతి నాయకుడికి అది ఉండేదే. దాన్ని మనం ఎవరిని కూడా ఒకళ్ళు మంచి వాళ్ళు అనవలం, ఇంకొకళ్ళు మనం చెడ్డ వాళ్ళు అనవలం. అది ప్రజల్లో మార్పు రావాలి. ఏదైనా ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది అని ఒపీనియన్. అంటే మనకి ఇప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో చంద్రబాబు నాయుడు గారిని చూసాము, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము. నెక్స్ట్ టైం యంగ్ బ్లడ్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎవరన్నా సమ్ న్యూ జనరేషన్ న్యూ లీడర్స్ వస్తే బాగుంటుంది, ఎమర్జ్ అవుతుంది, బాగుంటుందేమో అని మా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారా? కళ్యాణ్ అని చెప్పలేమండి, ఎందుకంటే బీజేపీ కూడా రేస్లో ఉంది కదా. బీజేపీలో కూడా లీడర్స్ చాలామంది ఉన్నారు, బట్ పీపుల్కి ఇంతవరకు తెలియదు వాళ్ళు. సో ఎవరన్నా కానీ ఒక కొత్త, రెండు ఫ్యామిలీసే రెండు రూలింగ్ కాకుండా ఒక కొత్త జనరేషన్, కొత్త లీడర్స్ రావాలనేది అనుకుంటున్నాం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అంటే ఇప్పుడు మేము అర్బన్ లైఫ్ విశాఖపట్నం సిటీలో ఉంటాం, రూరల్ లైఫ్ పల్లెటూరులో ఉంటారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతా రెగ్యులర్గా ఉంది, బాగానే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. బట్ రూరల్లో ఎలా ఉందనేది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పగలరు. ఇక్కడ వరకు అయితే ఇట్స్ ఫైన్. యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం? బేసికల్గా ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉండేవారు, ఇప్పుడు జగన్ వచ్చారు. మేము చూసాం ఎవరికి అంతగా నచ్చట్లేదు. యూత్ అందరికీ ఇన్స్పిరేషన్, మరియు నా మూవీస్లో కూడా చాలాసార్లు చూసాం వాళ్ళ మాట అంటే మాటే, మాట మీద నిలబడే మనిషి పవన్ కళ్యాణ్. అందుకే మా ఓటు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది నీకు, నీ ఒపీనియన్? జేవీడీ అవి ఇవి అని అలా డబ్బులు అప్పులు పెట్టేస్తున్నారు తప్పించి, అది నాకు తెలిసి జస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వాడే రావాలని ఇలా చేయిస్తున్నారు తప్పించి అవి ఎందుకు పనికిరావండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏడ్ చేస్తారో మనం చూడాలి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. 2024లో సీఎంగా వస్తే ఎవరు బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు? ఇంకా రాలేదు కదా, ఒకసారి స్టాప్ అవ్వాలని కూడా చూద్దాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? నో కామెంట్స్. మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగనే ఉంటే బాగుంటుంది, కాకపోతే కొద్దిగా ఐటీ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. పరిపాలన ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు? పరిపాలన కొద్దిగా అంటే అడ్మినిస్ట్రేషన్ ఇంకా అదే కొద్దిగా విజన్తో చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. 2024 సీఎం ఛాన్స్ ఎవరిస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు మెజారిటీ అది ఇది చూస్తే వైఎస్ఆర్ గెలుస్తుంది, ఇంకేం లేదు ఆప్షన్. టీడీపీ జనసేన రెండు పొత్తు పెట్టుకుంటే గెలిచే ఛాన్స్ ఉందంటారా? అంటే మరి ఇప్పుడు సిచ్యువేషన్స్లో అయితే టీడీపీ అంత లేదు. మరి పవన్ కళ్యాణ్ లాస్ట్ మూమెంట్ లేట్ అవుతుందో అది తెలియదు. మరి జగన్ మ్యాక్స్ అంతే, కాకపోతే కొద్దిగా విజన్తో అభివృద్ధి కోసం ఇప్పుడేం చెప్పలేదు. కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంది అనిపిస్తుంది. సీఎంగా ఎవరు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటారు? ప్రెసెంట్ ఆల్రెడీ జగన్ చూసాం కాబట్టి ఇంకొక ఛాన్స్ మనం సీఎం మన చంద్రబాబుకి మేబీ. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? మరి నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఓకే, యావరేజ్. నెక్స్ట్ సీఎం ఛాన్స్ ఇస్తే ఎవరికి బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే బాగుంటుంది అండి. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ అది బాగలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి కొంచెం పొజిషన్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? 3.5 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా కల్పిస్తున్నారు. దట్టు ఏదైతే విలేజెస్లో మహిళలకి వీళ్ళంటే వాళ్ళందరికీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. సో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చెప్పండి సార్, నెక్స్ట్ సీఎంగా వస్తే ఎవరు బాగుంటుంది? ఎవడు బాగాలేడు నా ఉద్దేశం. ఏ రాయనో ఒకటే తల కొట్టుకోవడానికి అంచేది ఎవరు ఇది లేదు.
అంచేత దానికి నాకు అంత ఒపీనియన్ ఎవరు తలుచుకోలేదు. ఎందుకంటే నేను చెప్పిన దానికి ఏమీ ఇది ఉండదు. మీ టీవీ మాత్రం సుమన్ టీవీయా, వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, ఓకే దట్స్ వెరీ గుడ్, అది నేను చెప్పగలను. కానీ ఎవరు వస్తారో ఏమైనా కానీ దేశానికి మాత్రం మోడీ రావాలి. జగన్ గారి పరిపాలన ఎందుకు నచ్చలేదు సార్ మీకు? నచ్చలేదు కదా, నేను దాన్ని కామెంట్ చేయలేను. ప్రీవియస్ ఇది జగన్, ఇప్పుడు ఉన్న వాళ్ళలో జగన్ బెటర్ అది చెప్తాను. మళ్ళీ చెప్తే మళ్ళీ దానికి అని గొడవలు నేను పోతారే కానీ దేనికి జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. కొందరు కొందరు మరీ పథకాలు ఎక్కువ ఫ్రీ పథకాలు తగ్గించాలి. ఇద్దరు వద్దు మాకు, ఎవరైనా జయప్రకాష్ నారాయణ కానీ లక్ష్మీనారాయణ అలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తే కొంచెం బెస్ట్ కానీ ఆయన రాడు, ఆయనకి ఎవరు ఓట్లేరు.